వాట్సాప్ ఈ మధ్య కాలంలో కొత్త కొత్త ఫ్యూచర్లు తీసుకొస్తుంది. గ్రూపుల్లో వరుసగా మెసేజ్లు వస్తున్నట్లుగా ఫ్యూచర్లు వరుస కడుతున్నాయి. అందుకే వాట్సాప్ ఇటీవల కాలంలో తీసుకొచ్చిన కొత్త కొత్త ఫ్యూచర్ల గురించి మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నాం. ఈ క్రమంలో త్వరలో తీసుకురాబోతున్న ఫ్యూచర్ల గురించి కూడా మాట్లాడేసుకుందాం. వాట్సాప్ను ఒకేసారి వేరువేరు డివైజ్లలో ఉపయోగించుకునేలా మల్టీ డివైస్ సపోర్ట్ ఫ్యూచర్ తీసుకురావాలని యూజర్స్ ఎంతో కాలంగా కోరుతున్నారు. ఎట్టకేలకు వాట్సాప్ ఈ ఫ్యూచర్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది. డెవలప్మెంట్ దశలో ఉన్న మల్టీ డివైస్ ఫ్యూచర్తో ఒకేసారి 4 డివైజ్లలో వాట్సాప్ ఖాతాను లాగిన్ అవ్వచ్చు. యూజ్ వాట్సాప్ ఆన్ ది అదర్ డివైజ్ పేరుతో ఈ ఫ్యూచర్ను తీసుకురానున్నారు. వాట్సాప్ స్టోరేజ్కి సంబంధించిన కొత్త యూజర్ ఇంటర్ఫేస్ను తీసుకువచ్చారు. ఇందులో ఏ ఫైల్స్ ఎంత మెమొరీ ఉన్నాయనేది విభాగాల వారీగా ఉంటుంది. ఉదాహరణకు 5 MB కన్నా ఎక్కువ సైజు ఉన్న ఫైల్స్ మొదట కనిపిస్తాయి. వాటిలో అవసరం లేని వాటిని సులభంగా డిలీట్ చేయవచ్చు. ఒకవేళ వాట్సాప్ మెమొరీ సరిపోకపోతే గూగుల్ ఫోటోస్, ఐక్లౌడ్, అమెజాన్ ఫోటోస్ వంటి థర్డ్ పార్టీ క్లౌడ్ సర్వీసులలో ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ని భద్రపరచుకోవచ్చు. ఇప్పటి వరకు మొబైల్ వర్షన్కు మాత్రమే పరిమిత ఆడియో వీడియో కాల్స్ ఫ్యూచర్ను డెస్క్టాప్ వర్షన్లోనూ తీసుకువస్తున్నారు. డెస్క్టాప్లో కాల్ వచ్చినప్పుడు పాపప్ విండోలో కాల్ యాక్సెప్ట్, రిజెక్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫ్యూచర్ను డెస్క్టాప్లో ఉపయోగించాలంటే హెడ్సెట్, వెబ్కామ్ తప్పనిసరి. ఎన్నాళ్ల నుంచో ఊరిస్తూ వచ్చిన వాట్సాప్ పేమెంట్స్ ఫ్యూచర్ ఇటీవల భారత్ యూజర్స్కి అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్లో ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ పంపడానికి ఉపయోగించే అటాచ్మెంట్ ఫ్యూచర్ ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. అంతేకాదు నగదు బదిలీ, చెల్లింపులు UPI ద్వారా డైరెక్టుగా బ్యాంకు ఖాతా నుంచి జరుగుతాయి. యాప్లో కొత్తగా షాపింగ్ బటన్ చేర్చారు. దానిపై క్లిక్ చేస్తే ఆ సంస్థలు అందించే వస్తువులు, సేవలకు సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. దీని ద్వారా కొనుగోలుదారుడు నేరుగా వ్యాపారాలతో చాట్ చేస్తూ షాపింగ్ చేయొచ్చు. అలా మనకు నచ్చిన వస్తువుని సెలెక్ట్ చేసి పేమెంట్ ప్రాసెస్ కూడా వాట్సాప్ ద్వారా చేసుకునే సౌకర్యం ఉంది. ఈ ఫ్యూచర్తో వాట్సాప్ను వ్యాపారానికి అనువైన వేదికగా మార్చాలనుకున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం షాపింగ్ కొంతమంది యూజర్స్ కి మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సాప్ కొత్తగా డిస్అపేరింగ్ మెసేజ్ ఫ్యూచర్ను ఇటీవల తీసుకువచ్చింది. మీరు పంపిన మెసేజ్లు 7 రోజుల లోపల వాటంతటావే డిలీట్ అయిపోతాయి. వ్యక్తిగత చాట్లతో పాటు గ్రూప్ చాట్లను కూడా కనిపించకుండా చేయొచ్చు. దీనికోసం వాట్సాప్ కాంటాక్ట్ పై క్లిక్ చేస్తే డిస్అంపియరింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ఆన్ ఆఫ్ ఉపయోగించి ఫ్యూచర్ ఉపయోగించుకోవచ్చు. ఇతరులకు పంపే వీడియోలతో పాటు స్టేటస్లో పోస్ట్ చేసే వీడియోలను త్వరలో మ్యూట్ చేసే చేయొచ్చు. వాట్సాప్లో వీడియో అటాచ్ చేశాక కింద ట్రిమ్మింగ్ బార్ కింద సౌండ్ సింబల్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు పంపుతున్న వీడియో మ్యూట్ అవుతుందట. ప్రస్తుతం ఈ ఫ్యూచర్ పరీక్షల దశలో ఉంది. త్వరలోనే యూజర్స్కి అందుబాటులోకి తీసుకురానున్నారని సమాచారం. ఏదైనా వాట్సాప్ ఖాతా గురించి కానీ, స్మాప్ బిజినెస్ అకౌంట్ లేదా గ్రూపుపై మీకు అనుమానం ఉంటే వాట్సాప్కు రిపోర్ట్ చేయొచ్చు. అయితే మీ రిపోర్ట్తో పాటు వారికి మీరు కొన్ని ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అంటే ఏ వాట్సాప్ అకౌంట్పై మీరు ఫిర్యాదు చేశారో ఆ యూజర్కి మీకు జరిగిన చాటింగ్ను సాక్ష్యంగా చూపించాలి. వాటిని పరిశీలించి మీ ఆరోపణలు నిజమైతే యూజర్ అకౌంట్పై వాట్సాప్ చర్యలు తీసుకుంటుంది. ఈ ఫ్యూచర్తో వాట్సాప్లో వేధింపులకు చెక్ పెట్టొచ్చు. త్వరలోనే దీన్ని యూజర్స్కి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇవే కాకుండా ఆల్వేజ్ మ్యాట్ బటన్, కస్టమ్ రింగ్ టోన్ ఫ్యూచర్ని కూడా వాట్సాప్ ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆల్వేజ్ మ్యూట్ ఫీచర్తో ఏదైనా గ్రూప్ ను పూర్తిగా మ్యూట్ మోడ్ లో ఉండొచ్చు. ఇక కస్టమ్ రింగ్ టోన్ సాయంతో వాట్సాప్ కాంటాక్ట్స్ లో ఒక దానికి నచ్చిన రింగ్ టోన్ సెట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.